विश्वविद्यालय पूर्व रजिस्ट्रार श्री गौरी शंकर गारी की मुख्य अतिथि प्रख्यात रचयित श्रीमती पुत्तूर विजयलक्ष्मी गारी संस्थ पे ఆవిష్కరణ ఉత్సవం ఎంతో చక్కగా జరిగింది మీ అందరి సహకారంతో పుస్తకం కూడా బాగా అమ్ముడవుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదివిన వాళ్ళందరూ అభిప్రాయపడ్డది ఏంటంటే దీన్ని మామూలు పెళ్ళైన కొత్త దంపతులకి వాళ్ళకి కానుకగా ఇస్తే చాలా బాగుంటుందని ఎందుకంటే ఈ పుస్తకంలో మొత్తం దాంపత్య బంధం గురించి భార్యాభర్తలు ఎలా సర్దుకోవాలి అది చెప్పాను కానీ అది హాస్యస్
హాస్యపూరకంగా చెప్పాను అంతేగాని సీరియస్ గా చెప్పలేదు సో ప్రతి వాళ్ళు చదివి ఆనందించేలాగా ఉంటుంది మీ అందరూ కూడా కొనుక్కొని చదవండి థాంక్యూ వెరీ మచ్ జస్ట్ పెళ్ళి అంటే జస్ట్ ఒక సింపుల్గా తీసుకున్నారు వాళ్ళకి ఖచ్చితంగా ఏ రకంగా ప్రేరణ అంటే ఇప్పుడు పెళ్ళిని నిజంగానే ప్రస్తుత యువత అది కూడా ఒక అగ్రిమెంట్ అనో లేకపోతే ఉంటే కొన్ని రోజులు కలిసి విడిపోవచ్చనో అలా అనుకుంటున్నారు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ వివాహ వ్యవస్థని ఎంతో గౌరవిస్తాయి ఎప్పుడైనా కానీ ఇద్దరు మనుషులు కలిసి ఉంటే వాళ్ళ మధ్య ఏదో చిన్న చిన్న తగాదాలు మాట పట్టింపులు వస్తుంటాయి ఒకళ్ళు తగ్గితే ఇంకొకళ్ళు మాట్లాడినప్పుడు గొడవలు ఎక్కువ కావు ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి ఉండాలి అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళు అర్థం చేసుకోవాలి ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండాలి ఒకళ్ళు ఏమైనా మాట్లాడితే రెండో వాళ్ళు ఆ సమయంలో తగ్గి ఆ తర్వాత వాళ్ళకి తప్పైతే అది వాళ్ళకి చెప్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు గొడవలు జరగవు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు దంపతుల మధ్య చక్కటి అనురాగం కూడా నెలకొంటుంది కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ టి గౌరీశంకర్ గారు వచ్చారండి ఆయన రిజిస్ట్రార్గా పనిచేసి తెలుగు యూనివర్సిటీలో రిటైర్ అయ్యారు గొప్ప సాహితీవేత్త ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది శ్రీ దిమ్ గారు ప్రస్తుతం ఫిల్మ్ బోర్డు సెన్సార్ మెంబర్ ఆయన అంతేకాకుండా ఆయన కవి కార్టూనిస్టు చిత్రకారుడు బహుముఖ ప్రజ్ఞాశాలి తర్వాత ఇంకొక ముఖ్య అతిథిగా పొత్తూరు విజయలక్ష్మి గారు అందరికీ తెలిసిన హాస్య రచయిత్రి అన్నీ రాశారు ఆవిడ హాస్య రచయిత్రిగా పేరుంది ఆవిడ వచ్చారు ఈ పుస్తకం లేఖిని సంస్థ ద్వారా ఆవిష్కరించబడింది లేఖిని అధ్యక్షురాలు శ్రీమతి అక్కలేని విజయలక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నారు ఇంకా వేదిక మీద వంశీ రామరాజు గారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు అందరి జన్మకి రాముడికి అన్నట్టు ఆయన అందరికీ తెలిసిన మనిషి వీళ్ళందరూ నేను అడగగానే వచ్చి ఈ సభను విజయవంతం చేశారు వచ్చిన వాళ్ళల్లో అందరూ కూడా ప్రముఖ రచయితలు రచయిత్రులు ఉన్నారు నా సహోద్యోగులు ఉన్నారు ముఖ్యంగా మీ మీడియా నుంచి మీరు వచ్చారు మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కవర్ చేశారు మీకు కూడా చాలా కృతజ్ఞతలు అంటే నేను ఇప్పటికే ఒక 30-40 కథల పైన రాశానండి అందులో ఒక 25 కథలు బహుమతి వచ్చిన కథల్ని ఏది ఒక సంకలనంగా తీసుకుందాం అనుకుంటున్నాను ముందర అదే తెద్దాం అనుకున్నాను ఈ లోపల అందరూ మిత్రులందరూ ఈ పుస్తకం కావాలని చెప్పి ఈ పుస్తకాన్ని ముందుగా తీసుకొచ్చాను మేడం వ్యూవర్స్ కస్టమర్స్ ఈ బుక్ పర్చేస్ చేయడానికి ఎక్కడ అందుబాటులో ఉంటుంది ఎలా పర్చేస్ చేయడం రేపు బుక్ ఫెయిర్ లో అచ్చంగ తెలుగు బుక్ స్టాల్ లో ఉంటుంది ఎస్ నవయుగ వాళ్ళది ఉంటుంది కదా మా వాళ్ళ బుక్ స్టాల్స్ అన్ని చోట్ల ఆన్లైన్ తెప్పించే అవకాశం ఉంది ఎస్ మేడం అన్నిటిలో కూడా పుస్తకం ఇంకా అమెజాన్ లో కూడా పెట్టే ఆలోచన ఉంది అమెజాన్ నేను రాసిన ఒక పుస్తకం భారతీయమని ఒక నవల అండి అది ఒక స్త్రీ జీవిత చరిత్ర అంటే మన స్వాతంత్రం రాకముందు పుడుతుంది ఆవిడ ఇన్నేళ్ళు 90 ఏళ్ళ పాటు వస్తుంది ఆవిడ చూసిన మార్పులు దేశంలో అవన్నీ కూడా కథతో పాటుగా మలిచి ఆసక్తికరంగా రాశారు అంటే చరిత్ర రాసినట్టు రాయలేదన్నమాట అక్కడక్కడ జరిగిన ఇష్యూస్ వస్తుంటే అది ఒక కథగా నవలగా అది కౌముది అని ఈ మ్యాగజైన్లో వస్తుంది రేపు ఫిబ్రవరి నుంచి అది సీరియల్ వేసి ఉంటుంది తర్వాత ఇంకొకటి చారిత్రక కాల్పనిక నవల అద్వితీయ అని చెప్పి అది కూడా త్వరలో వస్తుంది ఇంకా మూడో నవల ప్రస్తుతం మీరు అడిగింది వివాహ వ్యవస్థ దంపతుల మధ్య ఉండట్లేదు సరిగ్గా బంధాలు అని దాని గురించి రాసింది అదొక నవల రాబోతుంది ప్రస్తుతం నేను ఉషా పక్షపత్రిక వస్తుంది కొత్తగా దానికి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయ్యాను అది కూడా ఒక సంచికి వచ్చేసింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ వస్తుంది అందులోనే అక్షర శిల్పులతో అడుగులు అని ఒక ఇది రాసిన ధారావాహికంగా రచయితల ఇంటర్వ్యూ మేడం యాక్టింగ్ ఫీల్డ్ కూడా కంటిన్యూ చేస్తున్నారా మేడం యాక్టింగ్ అంటే ఎవరన్నా ఆబ్లిగేషన్ అయితే అండి పెళ్లి చేసేంత లేదు మా తెలిసిన వాళ్ళు అట్లా అడుగుతూ ఉంటారు 2-3 మెయిన్ స్ట్రీమ్ మూవీస్లో చేశాను ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ చేశాను మేడం ఇందాక బుక్ సర్యారు ఒక మేడం గారు ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా బాగా మెచ్చుకున్నారు ఆ సబ్జెక్ట్ని ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ మీకు ఎలా వచ్చింది ఆలోచన ఎలా వచ్చింది ఈ సర్యాక జనాల్లో మార్పు వస్తుందంటారా మార్పు రావాలని రాస్తాం ఎస్ ఎస్ మనం రాసేటప్పుడు మంచి చెప్పాలి మార్పు రావాలని కోరుకుంటాం ఎస్ ఇంకా అది ఎట్లా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు మన పాఠకులు అన్నది నాకు తెలిసి మంచి ఇదే వస్తుంది అంటే స్పందన బాగుంది అందరూ కూడా రాసినప్పుడు ఫేస్బుక్లో ఒక్కొక్క ఎపిసోడ్కి కూడా 200 లైక్లు రావడము కామెంట్లు పెట్టడం ప్రతి వాళ్ళు మేం చేసాము మేం చేసాము
मुझे दिवाकर बाबू गारू गारी थैंक यू मैडम।